యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. రాజపేట మండల కేంద్రంలో మనం ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. మరి పోయినసారి కూడా చాలా సెంటర్లు ఉండే కొన్ని తగ్గించారని చెప్పారు. బేగంపేట నిన్న చేశారు, రఘునాథపురం కూడా అడిగారు, రఘునాథపురం కూడా చేస్తామని చెప్పారు. ఇంకా కూడా బసంతపురం కృష్ణ అడిగాడు, బసంతపురం కాలువపల్లి కలిసి పెట్టమని చెప్పారు. అది కూడా పెట్టండి, నేను డీసీఓ గారికి చెప్తాను, కలెక్టర్ గారు కొంచెం మాట్లాడుకోండి. మిగతా సెంటర్లు కూడా పారుపల్లి నేను మాట్లాడతాను, మిగతా సెంటర్లు కూడా మనం ఇదివరకు లాస్ట్ ఇయర్ అట్లా చేసుకుంటే మంచిది. సరే దాంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, సొసైటీ వాళ్ళని మీరు అడగడం వలన వాళ్ళకి కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అది మనం ఎట్లా చేద్దామనేది చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, దయచేసి రైతులు కూడా సహకరించండి. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి ధాన్యము ఈసారి విపరీతంగా పెరిగింది, ఉత్పత్తి ఎక్కువైంది. ఎందుకు అనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ లెక్కలు తీసిన ప్రకారం మన రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రంలో 36% సాగు విస్తీర్ణం పెరిగింది.